మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రెండవ వారము మరలా మనమందరము దేవుని యొక్క సన్నిధిలో చేరి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి దేవుడు మనందరిని కూడా ఆయన సన్నిధిలో సమకూర్చారు. వాక్యము కొరకు ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపా సత్య సంపూర్ణుడైన మా స్వామి, మీ ఘనమైన నామమును కొందనాలు చెల్లిస్తున్నాము. మీరెంతైనా నమ్మదగిన దేవుడవయ్యా. నాయనా, గత వారమంతా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని కాపాడారు. ఈ రెండవ వారములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు. మీరు వాక్యముల నుంచి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనమందరం కూడా కలిసి ధ్యానం చేద్దాం. ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము దేవుని కోసం రోషము కలిగిన ఏలియా జీవితం నుంచి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములు మనం చూసినప్పుడు పాత నిబంధన గ్రంథములో చాలామంది ప్రవక్తలు ఉన్నారు. యోధా ప్రవక్తలు, ఇస్రాయేల్ యొక్క ప్రవక్తలు అని బైబిల్ గ్రంథములో రెండు భాగాలుగా మనం ప్రవక్తలను చూస్తాం. ఈ ఏలియా ప్రవక్త పాత నిబంధన ప్రవక్తలందరికీ ప్రతినిధి అని చాలామంది భక్తులు అభిప్రాయాన్ని తెలియచేశారు. ఈ ఏలియా ప్రవక్త దేవుని యొక్క పిలుపును అందుకుని తనను తాను దేవుడికి సమర్పించుకుని దేవుని కోసం జీవించాడు. అతడు దేవుని పక్షమున నిలబడి ఏదైతే పలికేవాడో అది ఖచ్చితంగా జరిగేదండి. ఏలియా చాలా రోషము కలిగినటువంటి వ్యక్తిగా బైబిల్లో మనం చూడగలుగుతాం. ఈ ఏలియా ప్రవక్త యొక్క జీవితములు మనం చూసినప్పుడు, మనము దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు అహాబు రాజు యొక్క కాలములో ఏలియా ప్రవక్త ఆయన పనిచేశాడు. అదే టైంలో బయలు ప్రవక్తలు ఉన్నారు, ఆషేరు దేవి యొక్క ప్రవక్తలు కూడా ఉన్నారు. బైబిల్ గ్రంథములు మనం చూసినట్లయితే బయలుదేవత ప్రవక్తలు 450 మంది, ఆషేరు దేవి ప్రవక్తలు 400 మంది, మొత్తం 850 మంది ప్రవక్తలు పనిచేస్తున్నప్పుడు ఏలియా ప్రవక్త ఒక్కడే దేవుని నామమున ప్రవచనం చెప్పేవాడు. ఈ 850 మంది ప్రవక్తలు వాళ్ళు అసత్య ప్రవచనాలు చెప్పేవారు. 850 మంది ప్రవక్తలు అసత్య ప్రవచనాలు చెప్పినప్పుడు ఏలియా ప్రవక్త ఒక్కడే దేవుని నామములో సత్యము కొరకు జీవించి దేవుడు ఏది పలికితే అది మాత్రమే చెప్పేవాడు. ఈ 850 మంది ప్రవక్తలు అహాబు రాజుని, రాణైనటువంటి యెజ్బేలుని సంతోషపరిచేటువంటి యొక్క ప్రవచనాలు చెప్పేవారు. అంటే భక్తులు మనం చూస్తే రెండు రకాలుగా మనకు అక్కడ కనబడుతుంది పాత నిబంధనలోనే. ఒకటి, దేవుడు మెచ్చే భక్తి, దేవుడు చెప్పింది ప్రకటించే ప్రవక్త. మరొకటి, తమ సొంత ఉద్దేశముతో ప్రకటించే ప్రవక్తలు, రాజుని రాణిని సంతోషపరిచే అనుకూలమైనటువంటి ప్రవక్తలు. ఈ విధంగా మనము పాత నిబంధన కాలములో నుండి ఈ క్రొత్త నిబంధన యుగములో కూడా మనం ఇలాంటి అనుభవం కలిగినటువంటి మనుషుల్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే 850 మంది ప్రవక్తలు ప్రజలను తప్పుడు త్రోవ పట్టించి ప్రజలను దేవునికి దూరం చేశారు. వాళ్ళు విగ్రహారాధన వైపు వెళ్ళిపోయారు. జీవము కలిగిన దేవుణ్ణి ఐగుప్తు దేశములో నుండి వారిని విడిపించి వారి కోసం దేవుడు ధర్మశాస్త్రనిచ్చి, వారి కోసం దేవుడు నాయకులనిచ్చి, వారి కోసం దేవుడు న్యాయాధిపతులనిచ్చి, వారి కోసం దేవుడు ప్రవక్తలు పెడితే వీళ్ళందరినీ విడిచిపెట్టి అసత్యం వైపు వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలుగుతాం. గమనించండి, ఆ దినాలలో అహాబు రాజు యెజ్బేలు ఈ 850 మంది ప్రవక్తలను పోషిస్తూ వారికి కావలసినవని ఇస్తూ దేవుని యొక్క ప్రవక్తలను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించారు.
ఆ దినాలలో ప్రవక్తలు తమ ప్రాణాలు కాపాడుకోవటానికి పారిపోయినప్పుడు ఏలియా ప్రవక్త దేవుని పక్షమున రోషము కలిగి నిలబడ్డాడండి. నిలబడి ప్రజలు అసత్యములనికి వెళ్ళిపోయినప్పుడు కర్మేలు పర్వతం దగ్గరికి ఒక్కడే వచ్చి 850 మంది ప్రవక్తలు ఒక పక్షమున ఉన్నప్పుడు, బయల ప్రవక్తలు 450 మంది, ఆశేరదేవి ప్రవక్తలు 400 మంది, 850 మంది ప్రవక్తలు ఒకవైపు, దేవుని పక్షమున ఏలియా ఒక్కడే ఒకవైపు సత్యం వైపు నిలబడి ఉండి అంటున్నాడు కర్మేలు పర్వతం మీద నుండి, మీరు ఎంత కాలము 2 అభిప్రాయాల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే యెహోవాను సేవించండి, బయలుదేవుడైతే బయలుదేవుని సేవించండి అని చెప్పి ప్రజలందరినీ కూడా కర్మేలు పర్వతం దగ్గరికి పిలవటం ప్రారంభించాడు. ప్రారంభించినటువంటి ఏలియా గారు ఎవరు మాట్లాడుతున్నాడంటే, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము మనము 22వ వచనం చదివినప్పుడు, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఈ భాగములు మనం చూస్తున్నప్పుడు దేవుని కొరకు అతడు ఒక్కడే యెహోవా ప్రవక్తల్లో నేను ఒక్కడే శేషించి ఉన్నాను అనే మాట చెప్తున్నాడు. ఒక్కడగా నిలబడ్డాడు దేవుని కోసం. ఈరోజు దేవుని కోసం ఒక వ్యక్తిగా నిలబడగలిగితే ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన కార్యాలు ఖచ్చితంగా ఆయన జరిగిస్తాడండి. ఏలియా ప్రవక్త ఒక్కడే దేవుని పక్షమున నిలబడి ఉన్నాడండి. మనము సత్యము కొరకు నిలబడాలి. దేవుని కోసం మనం నిలబడినప్పుడు దేవుడు మనతో ఉంటాడు, మన పక్షమున ఉంటాడు, మన ద్వారా దేవుడు తన కార్యాన్ని ఆయన జరిగిస్తాడండి. ఈ భాగమును మనం చూసినప్పుడు వాళ్ళందరినీ పిలిచాడు. బయల ప్రవక్తలు 450 మంది, ఆశేరుదేవి ప్రవక్తలు 400 మందిని పిలిపించి ఏమన్నాడంటే, మనమందరము ఇక్కడ నిలబడి ఎవరు నిజమైన దేవుడు తెలుసుకుందాం రామని ఒక సవాల్ ఇసిరాడండి. 850 మంది ఒక పక్కనుంటే ఒక వ్యక్తి నిలబడి అంటున్నాడు, రండి తెలుసుకుందాం ఎవరు దేవుడో అని చెప్పి. ఈరోజు మనమైతే ఏమంటాం, నేను ఒక్కడనే రండి, నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల ఏం కాదు, వాళ్ళంతమంది ఉన్నారండి అని మనం మాట్లాడతాం. కానీ ఏలియా భక్తుడు అలా మాట్లాడలేదండి. నా పక్షమున నా దేవుడున్నాడు, నా పక్షమున పరలోక సైన్యము నాతో ఉంది అని గ్రహించాడు ఏలియా ప్రవక్త. ఆత్మ కలిగినట్టు ఒక వ్యక్తి మాట్లాడే మాట అలా ఉంటుందండి. ఎక్కడ భయపడలా, పిరిగితనానికి చోటువలా, వచ్చి ఏం చేశాడు తెలుసా, ఇదిగో ఒక బలిపీఠం కడదాం, ఆ బలిపీఠం మీద ఒక ఎద్దును తీసుకుని వచ్చి వధించి అక్కడ పెడదాం, ప్రార్థన చేద్దాం. ఏ దేవుడు ప్రార్థన ఆలకించి కట్టులను బలిని దహించి వేస్తాడో అతడే నిజమైన దేవుడు అని చెప్పి మాట్లాడాడండి. 850 మంది ప్రవక్తలు ఒప్పుకున్నారు. అప్పుడేమన్నాడంటే, మీరు ఎక్కువ మంది ఉన్నారు కదా, మీరే ముందు అవకాశం తీసుకోండి అని ఇచ్చాడండి. ఆ 850 మంది ప్రవక్తలు వచ్చి ఒక బలిపీఠమును కట్టి అక్కడ ఎద్దును తీసుకుని వచ్చి వధించి అక్కడ పెట్టారు. వాళ్ళు కేకలు పెడుతున్నారు, బయలా మా ప్రార్థన వినవా, ఆశేరుదేవి మా ప్రార్థన వినవా అని చెప్పి వాళ్ళు తమ దేవతలకు మొరబెట్టడం ప్రారంభించారు. అయితే వాళ్ళు దేవతలకి మొరబెట్టినప్పుడు జవాబు రాలేదు, అవకాశం అయిపోయింది. వెంటనే ఇప్పుడు ఏలియా ప్రవక్తకి అవకాశం వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేశాడంటే, ఇప్పుడు ఏలియా ప్రవక్త చేసినటువంటి గొప్ప పని ఏమిటి అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ప్రియులారా, బలిపీఠము, దేవుని బలిపీఠం పడిపోయింది. దేవుని బలిపీఠం పడిపోయినప్పుడు ఆ దేవుని యొక్క బలిపీఠాన్ని బాగు చేయటం ప్రారంభించాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసినప్పుడు 30వ వచనాన్ని దేవుని యొక్క వాక్యం చదువుకుందామా అండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి జనులందరితో చెప్పగా, జనులందరూ అతని దగ్గరికి వచ్చి అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి, దేవునామానికి మహిమ కలుగునుగాక, దేవుని బలిపీఠము పడద్రోయబడింది,
దేవుని యొక్క బలిపీఠం పడద్రోయబడినప్పుడు ఎందుకో తెలుసా, అహాబు రాజు యెజ్బేలు దేవుని యొక్క బలిపీఠాలు పడగొట్టి బయల బలిపీఠాలు కట్టారు. ఇప్పుడు ఏలియా వచ్చేం చేశాడు తెలుసా, ఎక్కడైతే దేవుని యొక్క బలిపీఠము పడద్రోయబడిందో ఆ బలిపీఠమును ఏం చేశాడంటే ఇప్పుడు బాగు చేయటం ప్రారంభించాడు. బలిపీఠము దేవుని బిడ్డలారా దగ్గర జరిగేదంటే తెలుసా, దేవుడు పరలోకము నుండి దిగి వస్తాడంట. ఆ బలిపీఠం దగ్గరికి ప్రజలు వచ్చినప్పుడు, ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రజలు ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడు ఆ బలిపీఠం దగ్గరకు వచ్చి తన ప్రజలను కలుసుకున్న చోటే బలిపీఠము. అయితే పాడైపోయినటువంటి యొక్క బలిపీఠాన్ని తిరిగి మరలా ఏలియా కట్టగలిగాడు. ఈరోజు నీ యొక్క ఇంటిలో ఒకవేళ బలిపీఠము పడిపోయిందా, ప్రార్థన బలిపీఠం, దర్శన బలిపీఠం, సమర్పణ బలిపీఠం, సహవాసపు బలిపీఠం ఒకవేళ పడిపోయి ఉంటే తిరిగి 2024 బలిపీఠాన్ని కట్టు, సమర్పించుకో, నిన్ను నీవే సజీవ యాగముగా ఆయనకి సమర్పించుకో. ఏలియా ప్రవక్త వచ్చి ఏం చేశాడు తెలుసా, పాడైపోయిన బలిపీఠం, పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి దేవుని నామములో కట్టడం ప్రారంభించాడండి. ఆ బలిపీఠమును కట్టాడు, దేవుని పక్షమున నిలబడ్డాడు. ఒకటి, రెండోది బలిపీఠాన్ని కట్టాడు, మూడోది దేవుని నామములు ఏం చేశాడు తెలుసా, ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అల్లెలూయా, అల్లెలూయా, అల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో పడిపోయిన బలిపీఠాన్ని కట్టగలిగాడు. కట్టి ఆ బలిపీఠము దగ్గర ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఏలియా ప్రవక్త అంటే, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా 36వ వచనము నుండి మనము దేవుని యొక్క వాక్యం మనం కొన్ని మాటలు మనం చూద్దామండి. 38 వరకు, అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవా, ఇస్రాయేల్ మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు, నేను నీ సేవకుండా ఉన్నాననియు, ఈ కార్యములను నీ సెలవు చేత చేసి తననియు, ఈ దినమున కనపరచుము, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదువనియు, ఈ జనులు తెలుసుకున్నట్లు నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగూ ప్రార్థన చేయిచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టులను రాళ్ళును బుగ్గిని దహించి కందకముందన నీళ్లను ఆర్పోజేశాను. గమనించారా, పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు, సమర్పించుకున్నాడు, హృదయపూర్వకంగా పరిశుద్ధత కలిగి విశ్వాసముతో నిరీక్షణతో ఏలియా భక్తుడు ప్రార్థించాడండి. ఈ వాక్యం వింటున్న ప్రియ తల్లి, ప్రియ తండ్రి, సహోదరి, సహోదరుడా, బలిపీఠాలు పడిపోవటానికి వీల్లేదు, బలిపీఠాలు పాడవటానికి వీల్లేదు, బలిపీఠాలు కట్టబడాలి, బలిపీఠాలను నిలపాలి, ఆ బలిపీఠం మీద సమర్పించుకోవాలి, సజీవ యాగముగా సమర్పించుకుని హృదయపూర్వకంగా పరిశుద్ధత కలిగి విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని బలిపీఠం మీదకి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అల్లెలూయా. ఈరోజు మనలో సరైన ప్రార్థన ఉందా, సరైన ప్రార్థన ఉందా? లోకం మెల్లమెల్లగా దొంగవలే సంగములోనికి లోకం వచ్చేస్తుంది, లోకములో లోకం సంగములకు వస్తుంది. దేవుని బిడ్డలారా, బలహీనతలు లోకముల యొక్క బలహీనతలు, లోకముల యొక్క ఆచారాలు, లోకముల యొక్క పద్ధతులు, లోకముల యొక్క పాపం నేటి దినాలలో సంగములోనికి వచ్చేస్తుంది. సంగము మేలుకొని, సంగము దర్శనము కలిగి, సంగము దేవునాత్మ కలిగి, మెలకు కలిగి ప్రార్థించకపోతే మనము బలహీనమైపోతాం. మనం బలహీనమవటానికి వీల్లేదండి, మనం బలవంతులుగా ఉండాలండి, ప్రార్థన పరులుగా మనం ఉండాలండి, ఆత్మీయులుగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ప్రార్థించవలసిన సంఘం, మెలకుగా ఉండవలసిన సంఘం, కనిపెట్టవలసిన సంఘం నిద్రావస్థలోనికి వెళ్ళిపోయింది. లోకం చేత చావు దెబ్బలు తింటుంది నాడు సంఘం, లోకాన్ని తలకిందులు చేయవలసిన సంఘం, బగబగ మండవలసిన సంఘం, దేవుని లోకానికి అందించవలసిన సంఘం. ఈరోజు సంఘమే
బలహీనమైపోతుంది. ఉన్నాయా ఈరోజు బలిపీఠాలు? ఉన్నాయా బలిపీఠాలు? ఉన్నాయా ప్రార్థన అనుభవాలు? ఉన్నాయా మంట కలిగిన అనుభవం? బలిపీఠం మీద నిత్యము అగ్ని మండలాలని చెప్పాడు కదా ఆయన, ఈరోజు ఉందా మనలో మంట? నిర్జీవ స్థితి, చల్లారిపోయిన స్థితి, చచ్చిన స్థితి, బలహీనమైన స్థితి ఈరోజు కనబడుతుంది సంఘాల్లో. నామకార్థమైన భక్తి, దైవ జనుడు ఆత్మతో మాట్లాడితే వాక్యాన్ని స్వీకరించేటువంటి పరిస్థితి ఈరోజు ఉందా? మరొక దైవజనుడు నా దగ్గరకు వచ్చి చెప్తున్నాడు, అయ్యా దిక్కులేని స్థితిలో అప్పులు పాలైపోయి వస్తే వాళ్ళ కొరకు ప్రార్థన చేసి నా సొంత ఇల్లు అద్దె లేకుండా వాళ్ళకిచ్చి వాళ్ళ కొరకు ప్రార్థన చేసి అన్నీ వాళ్ళకిచ్చి ప్రార్థన చేసి ప్రార్థన చేస్తే ఈరోజు 2 స్టేర్లు బిల్డింగ్ కట్టుకున్నారయ్యా, ఆరాధనకి రావట్లేదని చెప్పి మీరు ఎందుకు ఆరాధనకి రావట్లేదని గద్దిస్తే నీ చర్చి ఏంటండి? ఎన్ని చర్చిలు ఉన్నాయో మాకు, వారానికి ఒక చర్చికి మేము వెళ్ళగలమని చెప్పి వెళ్ళిపోయారయ్యా. ఇదే నీ భక్తి? ఇదే నీ భక్తి? నీ తండ్రి నిన్ను గద్దించినప్పుడు, నీ తండ్రి నిన్ను హెచ్చరికి చేసినప్పుడు సరి చేసుకుని బలిపీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేయి. అగ్ని దిగువచ్చేటట్లుగా ప్రార్థించు. నిలువెచ్చని స్థితిలో ఉండడానికి వీలేదు. ఏలియా భక్తుడు దేవుని యొక్క సన్నిధానములో బలిపీఠమును కట్టి ఒక్కడే దేవుని పక్షమును నిలబడి రోషము కలిగి నిలబడి బలిపీఠమును కట్టి ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చిందంట. దేవునామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అగ్ని దిగి వచ్చింది. అగ్ని దిగి వచ్చిన తర్వాత ఆ 39వ వచనాన్ని మనం చదివినప్పుడు ఏమనో రాయబడిందంటే, అగ్ని దిగి వచ్చినప్పుడు 39వ వచనములో అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవయే దేవుడు, యెహోవయే దేవుడని కేకలు వేసిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది చూచి, ఏది చూచారు? పరలోకము నుండి అగ్ని దిగవచ్చుట వారు చూచారంట అండి. బయల ప్రవక్తలు 450 మంది, ఆశేరదేవి ప్రవక్తలు 400 మంది, 850 మంది కేకలు పెట్టి వాళ్ళు మొర పెడితే వాళ్ళ మొరకి జవాబు రాలేదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, జనులంట తమ తమ దేవతలు బట్టి వాళ్ళు మొర పెడతారంట. మనమైతే మన దేవుడైన యెహోవా నామమున మనం ప్రార్థన చేయాలని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఏలియా ప్రవక్త దేవుని నామములో ప్రార్థించాడు. ఎక్కడ? పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టి బలిపీఠం దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు దిగి వచ్చాడండి. పరలోకము నుండి దేవుడు దిగి వచ్చాడు. దేవుడు తన బిడ్డల కోసం దిగి వచ్చాడు. జవాబు ఇవ్వడానికి దిగి వచ్చాడు. దర్శించడానికి దిగి వచ్చాడు. రుజువుపరచుకోవడానికి దిగి వచ్చాడు. ఆయన దిగొచ్చాడు. ఆయన హల్లెలూయా. నిలువెచ్చిన ప్రార్థనలు, నామకర్తమైనటువంటి ప్రార్థనల వల్ల దేవుడు ఎప్పుడు కార్యాలు ఆయన చేయడండి. రోషము కలిగి, ఆసక్తి కలిగి, ఆత్మలో ప్రార్థించినటువంటి ప్రార్థన దేవుడు ఆయన ఆలకించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగానండి, 40 సంవత్సరాల క్రైస్తవ్యాన్ని నేను ఎరుగుదును. ఆ రోజు నిజంగా నా చిన్నప్పుడు జరిగిన ప్రార్థనలకి ఇప్పటికి అసలు సంబంధమే లేదు. లేదు. పెదవులతో కూడిన ప్రార్థన, నామకార్థమైన ప్రార్థన, నిలువెచ్చని ప్రార్థన, సమర్పణ లేని ప్రార్థన ఎంతకాలం చేస్తావు? ఎంతకాలం చేస్తావు? ఈరోజు అండి చాలామందిని గమనిస్తే పాట పాడే వరకే కాసేపు భక్తి, ఆ కోట అయిపోయే వరకే కాసేపు భక్తి, ఇక ఆ తర్వాత భక్తి లేదు. భక్తి అంటే ఇది 40 రోజుల భక్తి కాదు, ఇది 20 రోజుల భక్తి కాదు, ఇది 7 వారాల భక్తి కాదు. జీవితాంతం మనము దేవుని కోసం జీవించాలి. అది చూచి ప్రజలంట, అది చూచి సాగిలపడి, అయ్యా బయలుదేవుడు కాదయ్యా, ఆశేరదేవి దేవుడు కాదయ్యా, యెహోవయే దేవుడు, యెహోవయే దేవుడు, యెహోవయే దేవుడు అని ప్రజలందరూ వచ్చి ఏం చేశారంట? కేకలు వేశారంట. అందరు దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్క ఏలియా దేవుని పక్షమున నిలబడ్డప్పుడు, ఒక్క ఏలియా
బలిపీఠమును కట్టినప్పుడు, ఒక ఏలియా బలిపీఠం దగ్గర ప్రార్థించినప్పుడు, ప్రజలందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారు చెప్పండి? సత్యాన్ని వదిలిపెట్టి అసత్యంలోనికి వెళ్ళిపోయారు. జీవం కలిగిన దేవుడు వదిలిపెట్టి జీవము లేని స్థలాలకి వెళ్ళిపోయారు. ప్రజలు లోకంలోనికి వెళ్ళిపోయినప్పుడు ఒకే ఒక్కడు నిలబడ్డాడంట, ఏలియా ప్రవక్త. ఈరోజు చాలామంది సేవకులు నాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, మా సంఘాలు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారయ్యా, ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతున్నారయ్యా. నిజంగా నేను చెప్తాను, మారు మనసు పొంది పరిశుద్ధ జీవితం జీవించి నిజమైనటువంటి జీవితము జీవించేటువంటి విశ్వాసులు వాక్యాన్ని వదిలిపెట్టి వెళ్ళరండి. అనుకూలమైన బోధకులు పోగేసుకునే రోజులు వచ్చేస్తుంది. చెత్త, ఈ చెత్త అక్కర్లేదండి దేవుడికి. అటు తిరిగి చెత్త అక్కర్లేదండి దేవుడికి. దేవుడికి కావలసింది స్వచ్ఛమైన భక్తి, నిజాయితీతో కూడిన భక్తి, సమర్పణతో కూడిన భక్తి, ఆత్మతో కూడిన భక్తి, రోషముతో కూడిన భక్తి, దైవభక్తి చేసేట వాళ్ళు కావాలండి దేవుడికి. అందరూ వెళ్ళిపోయారు, ఏలియా ప్రవక్త ఒక్కడే నిలబడ్డాడు. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు. ప్రజలందరూ ఇప్పుడు ఎక్కడికి వచ్చారండి చెప్పండి? బలిపీఠము దగ్గరకు వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తల్లి, నీ బలిపీఠం పడిపోయిందా? అయ్యా, నీ బలిపీఠం పడిపోయిందా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. బలిపీఠమును కట్టండి, దేవుని పక్షమును నిలబడండి, బలిపీఠాలు కట్టండి, ప్రార్థన చేయండి. దేవుడు అండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. జనులందరూ యెహోవయే దేవుడు, యెహోవయే దేవుడు అని చెప్పి కేకలు వేసంట, దేవునికి సాగిల పడ్డారంట. ఎవరికండి? ఎవరికి పడితే వాళ్ళకి సాగిల పడకూడదండి, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదండి. నిజ దేవుడికి మాత్రమే సాగిల పడాలి. వాళ్ళు వచ్చి ఒప్పుకున్నారు ప్రజలందరూ, అయ్యా ఇప్పటి వరకు మేము తప్పు చేసామయ్యా, ఇప్పటి వరకు సత్యాన్ని గ్రహించలేదయ్యా, అసత్యం వైపు వెళ్ళిపోయామయ్యా. ఈరోజు జరుగుతుంది అదే. స్వచ్ఛమైనటువంటి దేవుని వాక్యం లేదు. మన పూర్వీకులు పెద్దవాళ్ళు దర్శనముతో ఆత్మ నిప్పుదల కలిగి, పరిశుద్ధత కలిగి, ప్రార్థన జీవితం కలిగి వారు మంచి పునాది వేస్తే ఈరోజు ఆ పునాదుల్నే పాడు చేసేస్తున్నారండి. ఆ పునాదుల్నే పాడు చేసేస్తున్నారు. అనుకూలమైన బోధలు చేసాయి, అనుకూలమైన బోధలు, అనుకూలమైన బోధలు. దేవుని బిడలారా, ప్రజలు కేకలు పెట్టుకుంటూ వచ్చారు, యెహోవయే దేవుడు, యెహోవయే దేవుడు. ఇప్పటి వరకు అహాబు, ఇప్పటి వరకు యెజ్బేలు ఇదిగో చెప్పారు, ప్రవక్తలు తీసుకొచ్చి చెప్పించారు, అందుకే మేము ఇలా తిరిగిపోయాం. అందుకే అంటాడు పౌలు గారు, మీరు సత్యమైనటువంటి సువార్తను వదిలిపెట్టి భిన్నమైన సువార్త తట్టు మీరు ఇంత త్వరగా తిరుగుట చూచి నాకు ఆశ్చర్యం కలుగుతుంది అన్నాడు. ఏం కలుగుతుంది? ఆశ్చర్యం కలుగుతుంది. భిన్నమైన సువార్త తట్టు తిరిగినందుకు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. జీవము కలిగిన దేవుడు వాళ్ళని పుట్టించి, వాళ్ళని రక్షించి, వాళ్ళని పోషించి, వాళ్ళని కాపాడిన దేవుణ్ణి వాళ్ళు వదిలిపెట్టేశారండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రజలందరూ ఇప్పుడు అవన్నీ అపవిత్రతను వదిలిపెట్టారు, అవిధేయతను వదిలిపెట్టారు, దేవుని యద్దకు వచ్చారు. తమ్మును తాము బలిపీఠం దగ్గర సమర్పించుకుని పరిశుద్ధతలోనికి ప్రజలు వచ్చారు. వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త ఏం చేశాడు తెలుసా అండి? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు 40 వచనం ఒకసారి చదువుదామండి. అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకుని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకున్నాడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకునిరి. ఏలియా కిషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. దేవుని స్తోత్రం చెప్పండి. ఏం చేశాడంట? ఏం చేశాడు? వాళ్ళందరిని పట్టుకుని, బయల ప్రవక్తలు ఎంతమంది? 450 మంది. ఆశేరి దేవు ప్రవక్తలు ఎంతమంది? 400 మంది. 850 మందిని ఏం చేశాడు? బండ దగ్గరికి తీసుకొచ్చి కత్తు పట్టుకుని ముక్కలు ముక్కలుగా నరికాడండి. ఇంకా ఎక్కడ కూడా
ప్రజలను దేవునికి దూరం చేయడానికి వీలు లేకుండా రోషము కలిగి ఏలియా ప్రవక్త ఆ పని చేశాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మీయంగా మనం కొత్త నిబంధనలో తీసుకుంటే ఆ బండ క్రీస్తే. ఆ కత్తి దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. అంటే అసత్యాన్ని కలిగినటువంటి మనుషులు ఏం చేయాలి? సత్యం దగ్గరికి తీసుకురావాలి. అక్కడ నరికాడు అంటే అర్థం ఏంటి తెలుసా? ముక్కలు ముక్కలుగా నరికాడు అంటే అర్థం ఏంటి తెలుసా? వాక్యము ద్వారా ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మనం ఎవరిని భౌతికంగా కత్తులు తీసుకుని ఎవరిని చంపకూడదు. ఇది ఆత్మీయ కోణంలో మనం కొత్త నిబంధనలు తీసుకున్నప్పుడు ఆ బండ మన ప్రభు అయిన క్రీస్తు. అసత్యములో ఉన్నవారిని సత్యములోనికి నడిపించాలి, పాపములో ఉన్నవారిని పరిశుద్ధతలోనికి తీసుకురావాలి. మనము ఆనాడు ఏలియా ప్రవక్త ప్రజలు ఎక్కడ తీసుకొచ్చాడు? బలిపీఠం దగ్గరికి తీసుకొచ్చాడు. ఈరోజు మనము కల్వరి సిలువ యుద్ధకు ప్రజలను మనము తీసుకుని రాగలిగితే ప్రభువే వారి పాపముల నుంచి, వారి శాపముల నుంచి, వారి రోగాల నుంచి, వారి బంధకాల నుంచి దేవుడు విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక్క ఏలియా రోషము కలిగి దేవుని కోసం నిలబడ్డాడు. వాక్యమైన ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీవు దేవుని కొరకు నిలబడు. దేవుని కోసం నిలబడితే దేవుడు నీ కోసం, నా కోసం నిలబడతాడు. ఆయన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నిలబడతాడు మన కోసం, మన పక్షమున దేవుడు ఉంటాడు. 850 మంది ప్రవక్తలు నా పక్షమున ఉన్నారని అహాబు, యెజ్బయేలు ఎంతో గర్వించారు. కానీ ఏలీ గారి పక్షమున ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు మనతో ఉండేటట్లుగా మన ప్రవక్తన, దేవుడు మనతో ఉండేటట్లుగా మన భక్తి ఉండాలండి. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రియా తల్లి, ప్రియా తండ్రి, అటు ఇటు తిరిగి అలవాటు మాత్రం చేసుకోవద్దు. నిలకడగా ఉండండి, దేవుని సన్నిధిలో నిలిచి ఉండండి, దేవుని కోసం రగలండి, దేవుని కోసం మండండి, ఇతరులను మన్నించండి. బలహీనం అవ్వద్దు, ఇతరులను బలహీనపరచొద్దు, ఇతరులను బలహీనపరచొద్దు. ఏలియా ప్రవక్త సమస్తాన్ని నిర్మూలం చేసి బయల బలిపీఠాలన్నిటిని పడగొట్టి దేవుని బలిపీఠాలు కట్టినప్పుడు దేవుని బిడ్డలారా జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా? 41 వచ్చిన చదివితే, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పొట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని అహాబుతో చెప్పగా 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. ఇప్పుడేమొచ్చింది? విస్తారమైన వర్షం. ఆత్మీయ కోణంలో మీకు చెప్తున్నాను వినండి, దేవుని పక్షమున నిలబడి పడిపోయిన బలిపీఠాన్ని కట్టి బాగు చేసి ఆ బలిపీఠం దగ్గర సమర్పించుకుని ప్రార్థన చేసినప్పుడు ఏం దిగొచ్చింది? అగ్ని దిగొచ్చింది. ప్రజలందరూ ఏం చేశారు? యెహోవయే దేవుడు, యెహోవయే దేవుడని కేకలు వేసి దేవుని యొక్క బలిపీఠం ఎదుట ఏం చేశారు? సాష్టంగా సాగిల పడ్డారు. దేవుడు ఉన్నాడు. ఎవరు? యెహోవా దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడని వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారు. అయితే ఏలియా ప్రవక్త 850 ప్రవక్తలను నిర్మాణం చేస్తున్నప్పుడు, అపవిత్రతను తొలగించినప్పుడు అప్పుడేమొచ్చిందంట? వర్షము దిగి వచ్చింది. అంటే పరిశుద్ధాత్మనే అభిషేకము దిగి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కడవరి వర్షం దిగి రావాలి సంఘం మీదకి. ఆమేన్. వర్షము దిగి వచ్చిన తర్వాత భూమి పంట పండింది. సంఘాలు అభివృద్ధి చెందాలి అంటే, సంఘాలు దీవించబడాలి అంటే, సంఘాలు ఆత్మీయంగా క్షేమములోనికి రావాలంటే, సంఘాలు ఆత్మీయంగా సంఖ్యాపరంగా దీవించబడాలంటే సత్యములోనికి రావాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, అపవిత్రతని విడిచిపెట్టాలి, లోకాచారాలు విడిచిపెట్టాలి, బలిపీఠము దగ్గరికి రావాలి. అప్పుడు దేవుడు తన అభిషేకాన్ని కుమ్మరిస్తాడు. ఏలియా ప్రవక్త ఎప్పుడైతే వాళ్ళని నిర్మూలన చేశాడో వర్షము కురిసింది, పంటలు పండే, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించారు. దేవుడు అట్టి కృప మనకి, మన దేశానికి, మన సంఘాలకి దేవుడు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన మా తండ్రి, మీకు వందనాలు. ఈ దినమందు మీరు ఇచ్చిన వర్తమానం కొరకే మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా మేము జీవించడానికి సహాయం ఇచ్చేయండి. నామకార్థమైన భక్తి మాకు దయ, అవిశ్వాసపు జీవితం మాకు దయ,
విశ్వాసముతో కూడిన జీవితం, పరిశుద్ధమైన జీవితం, రోషము కలిగిన జీవితం, సమర్పణ కలిగిన జీవితం, పాడైపోయిన బలిపీఠాలు కట్టే జీవితం మాకు దయచేయండి. మా ప్రార్థన నీ సన్నిధికి చేరేటట్లుగా మేము ప్రార్థించడానికి సహాయం చేయండి. ఏలీయా ప్రవక్త ఒక్కడే పరిశుద్ధత కలిగి ప్రార్థన చేసి విశ్వాసము కలిగి నిరీక్షణతో ఉన్నప్పుడు అద్భుతాలు చూడగలిగాడు. ఆ అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రతి సంఘాన్ని, ప్రతి దైవజనుని, ప్రతి పౌరుడిని మీరు జ్ఞాపం చేసుకోండి, దీవించండి, కాపాడండి. మరలా మేము నీ సన్నిధిలో చేరి స్తుతించే వరకు తోడుగుని మేలు చేసి మహి పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వరకు దివ్య కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడిన మనకు, ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు, మన కుటుంబాలకి, మన సంఘానికి తోడైండునుగాక, ఆమేన్. అందరికి వందనాలండి.